అచ్చంపేటలో ఎంపీ రాములు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. అచ్చంపేటలో ఎంపీ రాములు కొడుకు భరత్ ఫ్లెక్సీలు కట్టడంపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అభ్యంతరం పెట్టారు. శివరాత్రికి భరత్ కట్టిన ఫ్లెక్సీల్ని ఎమ్మెల్యే వర్గీయులు చింపేశారని ఎంపీ అనుచరులు అంటున్నారు. ఎంపీ రాములు కొడుకు భరత్ కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్నారు. కొద్ది రోజులుగా అచ్చంపేటలో భరత్ ఫ్లెక్సీలు పెడుతున్నాడు. దీనిపై గువ్వల అభ్యంతరం చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుకున్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఫ్లెక్సీలు తీసేయాలంటూ గువ్వల ఎంపీ రాములకి వార్నింగ్ ఇచ్చారు. అచ్చంపేటలో ఎంపీ రాములు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. అచ్చంపేటలో ఎంపీ రాములు కొడుకు భరత్ ఫ్లెక్సీలు కట్టడంపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అభ్యంతరం పెట్టారు. శివరాత్రికి భరత్ కట్టిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గీయులు చింపేశారని ఎంపీ అనుచరులు అంటున్నారు. ఎంపీ రాములు కొడుకు భరత్ కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్నారు. కొద్ది రోజులుగా అచ్చంపేటలో భరత్ ఫ్లెక్సీలు పెడుతున్నారు. దీనిపై గువ్వల అభ్యంతరం చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుకున్న ఆడియో ఒకటి బయటకొచ్చింది. ఫ్లెక్సీలు తీసేయాలంటూ గువ్వల ఎంపీ రాములకు వార్నింగ్ ఇచ్చారు. बड़ा सिंपल नीव पार्टी नैन पार्टी पार्टी कोईना अटे नी मन ना मन उच्चा की मन को मार्ग पार्टी उतना पार्टी कटे मुझे आलोचना इंकोक 6 నెలలు 8 నెలలు ఇక్కడ వచ్చి అనవసరంగా ఎమ్మెల్యే ఎగ్జాము లేకపోతే ఫ్లెక్సీలు కట్టడము అని మీ ఫ్లెక్సీలు కాకుండా మీ కొడుకు ఫ్లెక్సీలు కట్టడానికి అయితే వీలు చేస్తారు అంటే వీలు లేదు అనే దానికి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది ఉండదట్లా ఇది పార్టీలో ఉండదు పార్టీలో ఉంటే అందరిగా పార్టీలే తెలుసుకుందాం అన్న అయ్యా నేను కూడా పార్టీ జిల్లా అధ్యక్షం చేసిన అధికారాలు ఏమున్నాయో కదా నాకు తెలుసు అది నీ అధ్యక్షుడు నీకు తెలుసు నీకు ఇచ్చే గౌరవం నీకు ఇస్తాము నాకు ఇచ్చే గౌరవం నేను ఇస్తా అంతే తప్ప నువ్వు చేసే కాలం చేసింది అంత అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు చేసుకోవాలా నేను వస్తానా మాట్లాడకు మధ్య మాట్లాడు కారణం మాట్లాడితే వాయడతో వాటాది కాదు మీరు చేసుకునే చేసుకోండి అంతే కదా దాని గురించి ఎందుకు అంత కోపం పార్టీ పార్టీ ఫ్లెక్సీలు నీ కొడుకులు కట్టడానికి వీలలేదు అంటే ఈరోజు కట్టుకున్నారు ఈరోజు తీసేయండి ఈరోజు రేపు అంతే ఇంకో మీ బెదిరింపులు నా కాలం అంకరావు నీ బెదిరింపులు నా కాలం అంకరావు నేను మళ్ళీ నా కొడుకు పార్లమెంట్ మెంబర్ కొడుకు ఆయన ఇంట్లో ఇంతే ఉండదు నా కొడుకు నాకు సహకారంగా నాకు ఉంటాడు ఎవరి కొడుకు వాళ్ళకి ఉంటాడు ఎవరి వాళ్ళు ఉంటాడు ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళు కట్టుకుంటున్నారు ఎవరిని వాళ్ళు చేసుకుంటారు దాని తప్పేముంది ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు కట్టుకుంటారా నా కుటుంబ సభ్యులు నీ భార్య కట్టుకో నీ కొడుకులు కట్టుకో నీ ఇష్టపడి కట్టుకో నా కుటుంబ సభ్యులు నాకు చిరపుచ్చి నిరూపించి కడతలేరు కుటుంబ సభ్యులై నేను కట్టలేను అభిమానులు కడుతున్నావు ఇప్పుడు ఎవరే కానీ అభిమానులే కలుస్తారు నా ఫ్లెక్సీ నేను పోయి కట్టుకునే ఆ స్వామి మంచి అదే నీ కొడుకు కడతలేరు కదా అనుకున్న అభిమానులే కడుతున్నారు కదా కట్టని చెప్తున్నా మర్యాదగా మీరు ఒకవేళ రమ్మంటే నేను ఇప్పుడు రమ్మన్నా వస్తా రేపు రమ్మన్నా వస్తా వారం రోజుల్లో రమ్మన్నా వస్తా సామాన్యంగా పరిష్కరించుకున్నామంటే ఓకే లేదు నేనే ఎమ్మెల్యే అయితే మీరు ప్రకటించుకున్నా మీ కుటుంబ ప్రకటించుకున్నా ఇది వేరే దారి ఇస్తుంది అది కరెక్ట్ కాదు ఓకే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితంలో నా జీవితంలో నేను ఎమ్మెల్యే అయితే ఎంపీని అయితే అని చెప్పి ఎవరు చెప్పలేదు పార్టీ నిర్ణయంతో నేను వదిలిపెట్టినా పార్టీ నిర్ణయిస్తేనే దానికి కట్టుబడుతున్నా అంతే తప్ప నేను ఎమ్మెల్యే వస్తా ఎంపీ వస్తా నాడు పార్టీకి ఏది లేదు అంటే కూడా నేను ఒప్పుకుంటా అంతే పార్టీకి బద్దుడే నేను నీకంటే క్రమశిక్షణ కాబట్టి నేను 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా మీరు గెలిచాను అంటే దానికి ఎవరైనా చేశారు ఆ పార్టీ అది పార్టీ దానికి ఎవరైనా నేను నాకు ఇస్తే నేను పోపదు ఉంటేనా ఇష్టం సార్ ఇక బాలరాజు అంటే నేను ఒక పెద్దన లాగా తండ్రి లాగానే భావించి అదే మాట్లాడతాను నేను ఎప్పుడైనా మీరు కుదరదు నువ్వు రావద్దు నా ఇంటికంటే నేను రాను నేను అటువంటి పంచవాళ్ళ ఆలోచన నాకు కుదరదు రావద్దు అని నాకు ఉండదు జరిగేది రాజకీయంగా జరిగితే జరగవచ్చు కానీ వ్యక్తిగతంగా ఎవరికి గౌరవం ఇచ్చేది వాళ్ళకి ఓపిక ఎందుకంటే ఇబ్బంది ఉన్నది బాధ అనిపించింది కాబట్టి నేను ఏం అనుకున్నా ఉన్నా ఇంకా భరించలేదు ఏమంటే కరెక్ట్ కాదు పార్టీకి మంచిది కాదు మీరు భరించలేదు అంటే నేను నన్ను 2-3 సార్లు భరింపజేస్తుంది మీరు మీ కాదా అదే నేను మా ఇంటి కొట్టే ఉన్నా ఎవరైతే అనేటువంటి ఆలోచన మీకు లేకపోయా కదా ఆలోచన లేకుండే మరి లేకపోతే పార్టీ విజ్ఞానికి ఉంటాము సీల్ కవర్ ఒప్పుకోవాలంటే ఓకే అంటుంది తర్వాత రాష్ట్ర సీఎం గారు కేటీఆర్ గారు చూస్తారు ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు నిర్ణయం తీసుకోవాలా ఆపుకొని మీతో మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకోవాలా చెప్పండి నేను పార్టీతో మాట్లాడినాక చెప్పేస్తాను చెప్పండి డీటెయిల్స్ శివ నుండి తెలుసుకుందాం. శివ, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఇష్యూని ఎట్లా చూడాలి? కొన్ని రోజుల నుంచి అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బాలరాజు ఎంపీ రాములు మధ్యలో ఇదంతా జరుగుతుంది. ప్రధానంగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెర మీదకి వచ్చిన తర్వాత ఆ కేసులో బాలరాజు బాలరాజు పాత్ర ఉండడం ఇవన్నీ వచ్చిన తర్వాత అచ్చంపేటలో ఎమ్మెల్యే గోల బాలరాజుకు కొద్దిగా అక్కడ వాతావరణం అంతా డిఫరెంట్ గా అయిపోయింది. ఎంపీ యాక్టివ్ అయిపోయినారు. ఎంపీ రాములు, నాగర్కర్నూలు ఎంపీగా ఉన్న రాములు నెక్స్ట్ అచ్చంపేట ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వబోతున్నారు. ఆయన అచ్చంపేట ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. గోల బాలరాజు నాగర్కర్నూలు ఎంపీగా అవకాశం ఇవ్వబోతున్నారు. ఇలాంటి చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఫామ్ హౌస్ కేసు ఇదంతా తెర మీదకి వచ్చిన తర్వాతనే ఈ చర్చ అంతా కూడా జరుగుతుంది. నిజానికి బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి క్లారిటీ ఇవ్వలే, కానీ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఈ కొనుగోలు కేసులు నలుగురు ఎమ్మెల్యేల దగ్గర చాలా మంది యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అచ్చంపేటలో కూడా ఎమ్మెల్యే కొడుకు భరత్, ఆయన ప్రస్తుతం కలకుర్తి జెడ్పీటీసీగా ఉన్నారు. ఆయన చాలా యాక్టివ్ గా అక్కడ ఉన్నారు. ఇంకా రీసెంట్ గా మహాశివరాత్రి సందర్భంగా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు. భరత్ ప్రసాద్ ఎంపీ రాముల కొడుకు. ఆ ఫ్లెక్సీలను గోల బాలరాజు ఆయన కార్యకర్తల చేత, ఆయన అనుచరుల చేత చింపేపించిండ్రు. అప్పుడు ఆ ఫోన్ కాల్ ఎమ్మెల్యే ఎంపీకి డైరెక్ట్ గా ఫోన్ చేసి మనం చాలా సార్లు చూస్తాము, ఒక ఎమ్మెల్యే కార్యకర్తతో మాట్లాడిందో లేకపోతే ఏదైనా ఇచ్చిన హామీ అమలు చేయమని అడుగుతేనో ఫోన్ చేసి అట్లాంటి వివాదాస్పదమైన ఫోన్ కాల్స్ చాలా వస్తాయి. గోల బాలరాజువే చాలా ఫోన్ కాల్స్ మనం విన్నాం. కానీ ఇక డైరెక్ట్ ఎంపీకి ఫోన్ చేసి ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చిండు, ఇంకొకసారి మీ కొడుకు అక్కడ ఫ్లెక్సీలు మాత్రం కట్టొద్దు, మంచిగా ఉండదు అని డైరెక్ట్ గా గోల బాలరాజు ఎంపీ రాములకు వార్నింగ్ ఇచ్చిండు. రాములు కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు అని. నిజానికి రాములు చాలా సీనియర్ లీడర్, ఆయన టీడీపీ పార్టీ నుంచి వస్తున్న నేత. ఎంపీగా అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ఎంపీగా పోటీ చేసిండు. గూవల బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. రాములు చెప్తున్నారు పార్టీ అధిష్టానం ఒకటి ఉంది కదా, మనం గొడవలు పడాల్సిన అవసరం లేదు. కొన్ని ఫ్లెక్సీలు పెడతారు, ఆయన నా కొడుకుగా భరత్ ప్రసాద్ అక్కడ ఫ్లెక్సీలు పెట్టిండ్రు, ఏమన్నా దాని మీద అభ్యంతరం ఉంటే డైరెక్ట్ గా పార్టీ అధిష్టానానికి చెప్పు అని రాములు చెప్తున్నా కూడా గోల బాలరాజు అయితే అట్లా అధిష్టానం దాకా పోయేది లేదు, ఫస్ట్ తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగిస్తానని ఎంపీకి వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇట్లా ఈ వివాదం అంతా కూడా ఈ ఎమ్మెల్యే టికెట్ విషయంలోనే జరుగుతుంది. యశోద, అచ్చంపేట ఎమ్మెల్యేగా రాములు పోటీ చేస్తారనేది ఒకటి, ప్లస్ రాములు కొడుకు యాక్టివ్ గా అచ్చంపేటలో కొన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం అయితే జెడ్పీటీసీగా కాబట్టి ఎమ్మెల్యేకు కొద్ది అభద్రతా భావంతో మాట్లాడుతున్నారన్న ఒక చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఆయన టికెట్ వస్తుందా రాదా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా గోల బాలరాజు వ్యవహరించారు అని గోల బాలరాజు చెప్పుకుంటున్నప్పటికీ కూడా అసలు టికెట్ వస్తుందా రాదా, నెక్స్ట్ అచ్చంపేట టికెట్ వస్తుందా రాదా, నెక్స్ట్ ఎంపీగా పోయే అవకాశాలు ఉంటాయి బాలరాజును, అక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఉంది బాలరాజుకు, ఇట్లాంటి చర్చలు రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంది. కాబట్టి గోల బాలరాజు డైరెక్ట్ గా ఎంపీకి ఫోన్ చేసి రావద్దు, మీ కొడుకుని ఇక్కడ పంపించొద్దు, అచ్చంపేట కనబడద్దు, ఫ్లెక్సీలు కనబడద్దు ఇంకొకసారి అని ఇట్లాంటి వార్నింగ్ ఇచ్చే స్టేజ్కి ప్రస్తుతం ఇద్దరి మధ్య వారు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక దీనిపైన చాలా సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంటర్నల్ గా కొట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ డైరెక్ట్ గా ఫోన్ కాల్లో ఇద్దరు మాట్లాడుతున్న కాల్ ఆడియో ఒకసారిగా వైరల్ అయింది. ఈ రోజంతా కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ ఆడియోనే వినిపించింది. బహుశా దీని మీద అధిష్టానం స్పందిస్తుందా లేకపోతే వాళ్ళని పిలిచి మాట్లాడతారా దీని మీద ఎట్లా ఉంటుంది నెక్స్ట్ అనేది తెలియదు. కానీ ఎంపీగా ఉన్న రాములు అయితే నా అచ్చంపేటలోనే యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఆయన ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెర మీదకి వచ్చిన తర్వాతనే రాములు కొడుకు అచ్చంపేట మీద కాన్సన్ట్రేషన్ చేసినారు. అచ్చంపేటలోనే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, రకరకాల కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. దానివల్ల గోవాల బాలరాజు వర్గం జీర్ణించుకోలేరు. ఆయన ఎంపీగా అన్ని కాన్స్టిట్యూన్సీలో ఉండాలి కానీ కేవలం అచ్చంపేటలోనే ఎందుకు తిరుగుతున్నారు, అచ్చంపేటలోనే ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, అచ్చంపేటలోనే ఫ్లెక్సీలు ఎందుకు పెడుతున్నారు, ఇట్లాంటి అసంతృప్తితో గోవాల బాలరాజు వర్గం అంతా ఉంది. బహుశా దీనిపైన ఇప్పటిదాకా కేటీఆర్కో లేకపోతే పార్టీ అధ్యక్షునికి ఏం చెప్పలేదు. కానీ ఆ ఇద్దరి మధ్యలో ఉన్న వివాదాన్ని ఒక ఫోన్ కాల్ రూపంలో మాత్రం ఈరోజు బయటపడింది. ఓకే, థ్యాంక్ యూ శివ.